అందరికీ నమస్కారం. ఇది విశేష కంటే కూడా చెప్పాలంటే మా పిల్లల్ని మేము ఆశీర్వదించుకోవటం. మా శివాత్మగా కానీ అలానే ఆనంద్, నేను ఈ మధ్య ఒక 5-6 సార్లు కలిశా. ఆ కుర్రాడు పాపం అసలు అంటే ఏదో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ బ్రదర్ లాగానే ఏ ఇగోలు లేకపోతే ఏదో అసలు ఒక ఫ్యామిలీలో మనతోటే ఉండేటటువంటి ఒక మెంబర్ ఎలా ఉంటాడో అలాగా మూవ్ అవుతున్నాడు. డెఫినెట్గా ఆనంద్, మీ బ్రదర్ కంటే కూడా నువ్వు పెద్దోడు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎదిగేసావు, నీకంటే ఎదిగితే ఆనందం ఆ కిక్ నీకు ఎక్కువ ఉంటుంది. మీ అలాగే మీ ఫాదర్, మేము మామూలుగా ఆయన గురించి విన్నాం. నేను 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను. నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 80s నుంచి ఆల్ హీరోస్తో జర్నీ బాగా చేసినోండి యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. మీ ఫ్యామిలీలో అది లేదు కాబట్టి మీ ఫ్యామిలీకి ఇలాంటి మంచి పొజిషన్ వచ్చింది. రావాలి, ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఇంకా మా ఇళ్ళు, మా ఫ్యామిలీ, మా జీవితం, మా రాజశేఖర్, ఇంకా రెండింటినైతే ఏదో పురిట్లోంచి ఎత్తుకొని చూసి ఇది చేసి ఈరోజు అది హీరోయిన్గా సినిమా ఫస్ట్ స్టిల్ నాకు జీవితం పంపడంతోనే ఫస్ట్ డే షూటింగ్ చాలా ఆనందపడ్డా నేను. అంటే ఫస్ట్ అమ్మాయికి ఒక మంచి సినిమా దొరికింది, దొరసాని. సితార్ చేసేటప్పుడు మేము అనుకునే వాళ్ళం భానుప్రియ ఇలాంటి కాన్సెప్ట్, మొన్న అనుష్క, కానీ ఆ జీవితంతో చెప్పాను పెద్దదానికంటే చిన్నది బాగా డామినేట్ చేసేస్తుంది పర్ఫార్మెన్స్ అనే దాంట్లో. ఇదేమో గ్లామర్గానో ఇదేమో పర్ఫార్మెన్స్ బేస్డ్ అవుద్ది. అంటే ఆ ఫేస్లో ఆ ఐస్ వాటిల్లో ఒక చిన్న ఆ ఎమోషన్ ఎక్కువ ఉంది, ఎమోషన్ క్యారీ అయ్యేది. అంటే ఈ అమ్మాయి మీద డిఫరెంట్ క్యారెక్టర్లు చేయొచ్చు అని ఒక డైరెక్టర్లకి ఒక మంచి ఫీలింగ్ వచ్చేటటువంటి ఐస్ ఎక్స్ప్రెషన్స్ ఉండేటటువంటి మా శివాత్మక, అలాగే నిర్మాత మధురా శ్రీధర్, అతను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. డెఫినెట్గా ఈ దొరసాన్తో బాగా డబ్బులు సంపాదించి ఇంకా బాగా నవ్వుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ క్రియేటర్స్ ఈరోజు నిజంగా ఈ సెటప్ ఏ మీడియా వాళ్ళు, ఏ థ్యాంక్ యూ, ఎప్పుడూ వచ్చి నన్ను హింస పెడతా ఉంటాడు, సార్ మీ చేతులతో ఫస్ట్ ఇది చేశారు తర్వాత నన్ను మర్చిపోయారని, చాలా బాగా చేసావు, చాలా మంచి రీచింగ్ వస్తుంది, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, ఆల్ టెక్నీషియన్స్కి. దొరసాని రాబోయే సినిమాల అంట్లో ఇది ఒక దొరసాని సినిమాలాగా హయ్యెస్ట్ రేంజ్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ.